నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను, నేను మర్చిపోలా. ఏరు దాటాక తెప్ప తెలిసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం, తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతూ ఉన్నారు, యువత నలిగిపోతూ ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నా, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున మమ్మల్ని బాధ్యత ఇవ్వాలా? గెలిచింది, పోటీ చేసింది 21 రెండు పార్లమెంట్లు, గెలిచింది 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత, అంత బాధ్యత, అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయారు నేను మర్చిపోలేదు, ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలా, సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు, రోడ్లు వేయలా గుంతలు వేశారు, అరాచకం చేశారు. అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాట ఇస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా, అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. రైతుకి కష్టం వస్తే, రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్నచూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం. నేను నాకు రాజకీయాలు డబ్బు అవసరం లేదు, నేను మీకు మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. మీకు డబ్బుల కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు. మీలాగా నలిగిపోతారు చూస్తారా ప్రతి ఒక్కళ్ళు. సగటు మనిషి మాకు ఎవడు ఉండేంటి, నా కులం లేదు, మతం లేదు, నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని, ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. ఎక్కడికి, ఒక నిమిషం, ఎక్కడికి ఓడిపోయాను 2019లో. 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి ఎలాగుంది అంతే ధైర్యంతో ఉన్నాను.